నమస్తే మాయా, లెట్స్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అన్నయ్య అలా హైదరాబాద్ నుంచి వచ్చేసాడు. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చి రాగల్లే ఇంకా అలా తమ్ముడు బిర్యానీ తినాలనిపిస్తుంది, స్పైసీగా యమ్మీగా అన్నాడు. సరే అన్నయ్య, మన కాక బిర్యానీ ఉంది కదా 55 అని చెప్పేసి ఇంక దానికి వెళ్ళిపోయాం. వెళ్ళి వాళ్ళకల్లా ఇంకా అలా తీసుకొస్తాం. పక్కనే మన దిలీప్ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంక ముగ్గురు కలిపి అలాగ ఫుడ్ ఫన్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తాం, వేస్తాం. యాభై రూపాయలకి అయితే బిర్యానీ ఇచ్చినందుకు రానంటుంది అదే రానంటుందా? అప్పుడు ఓపెన్ చేయి బిర్యానీ. రానంటుంది పెద్ద తీసి పడుతుందో పడుతుంది. మొత్తమైన ఏదో ఓపెన్ అయింది, చూద్దాం. దగ్గరికి వెళ్ళి స్విచ్ అయ్యి ప్లేట్లో నువ్వు కుమారి చూడడం చూడాలి. వచ్చే అందరికి ఏంటి మరి ఆనియన్స్ ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఓకే గాయస్, ముందు అందరూ నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండుకుంటే మనకి టేస్ట్ లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఏమంటా అనియా, ఇప్పుడు కవర్ చేస్తాను వేసుకుంటావా? అన్ని అన్ని పెడతా ఉంటావా? నువ్వు రా తమ్ముడు. నేనైతే ముందు అనుకుంటున్నాను. నేను అయితే ఏమి నచ్చుతా చేయండి. ఈరోజు వీడియో మాత్రం ఎరగొడేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కూడా నీట్ గా రైస్ కలుపుకున్నాం. మొత్తం మీద తమ్ముడు చెప్పినట్టు బిర్యానీ చాలా బాగుంది. మిగతా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళాలంటే అక్కడ కాకాలలో ఇంకా మోర్ మోర్ చెప్పాల్సి. ఓకే గాయస్, నీట్ గా ఒక చికెన్ ముక్క అలా తీసుకొని బిర్యానీలో పెట్టుకొని మన స్టైల్లో ఆనియన్ అలాగా తీసుకొని బిర్యానీ మీద పెట్టి నిమ్మకాయ కూడా పిండుదాం. ఇంకా మొత్తం నోట్లో పెట్టుకుంటే ఎలాగుంటుందో టేస్ట్ చేసి చూద్దాం. మొత్తం నోట్లో పెట్టుకుంటే ఏమనిపిస్తుంది? ఇంకో రెండు మూడు ప్యాకెట్లు తినాలనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పు. బాగుంది, ఎమ్మీ ఎమ్మీగా క్రిస్పీగా స్పైసీగా ఉంది ఫుడ్ అనేది. స్పైసీ లాస్ట్ అయితే బాగా నచ్చుద్ది. అనియా మనం నీకు నచ్చిందా? బాగుంది మేడం, బాగుంది. మన వ్యూవర్స్ ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? మన వ్యూవర్స్ కి ఇలాంటి కంటెంట్ ని ఎంకరేజ్ చేయడం, మన కాకాల అటోల్ని మన మా బ్రదర్స్ ని ఈ బ్రదర్ ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి బిర్యానీ మళ్ళీ 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 సెలవుకి వచ్చినప్పుడు ప్రతిసారి తినాలని మోర్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ తీస్తూ ఇంకా మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం. ఊరా దిలీప్ తమ్ముడు ఏం చెప్తా అనుకుంటున్నా? వీడియో ముందుకు వెళ్తావా నువ్వు? మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్దాం అనుకుంటున్నాం. నా పేరు నోకేష్, మా అన్ని పేరు నుకేష్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం, దీని యొక్క ఒక మిస్టరీ కూడా ఉంది. వీడియో లాస్ట్ లో చెప్తాను ఇద్దరు పేర్లు ఎందుకు ఇలా పెట్టుకున్నాము. ప్రెసెంట్ అయితే బిర్యానీ టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. మిగతా కంటెంట్ తర్వాత మాట్లాడుకుందాం. మామిడి కాన్సన్ట్రేషన్ అంతా బిర్యానీ మీద బాగా నచ్చినట్టు ఉంది. చదవగడేస్తుంది ఏం మాట్లాడుకుంటా? మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకుని ముందైతే బిర్యానీ తినేద్దాం. ఫాగస్ ఉంది తన పెట్టాడు. ఫాగస్ అయితే మొత్తం మీద బాగుంది అంట బిర్యానీ. సరే మనం కూడా ఇంకా షేర్ వేసుకొని చూద్దాం అలాగుందో. చూడడానికి అయితే ఫ్లవర్ఫుల్ గా ఉంది షేర్వా, కలుపుకొని తిందా అలాగుందో. నీట్ గా ఒక ఆనియన్ పెట్టుకుందాం, ఒక చికెన్ ముక్క, ఇంకొక మధ్య టేస్ట్ చేస్తుంది అలాగుందో. టేస్ట్గా ఉంది. కారం అంటే ట్రై చేసేయండి. మా మమ్మీ కారంగా ఉందంట. మనకి బిర్యానీలో ఉంది మొత్తం.
మొత్తం మన మా తాత 55 బిర్యానీ వాళ్ళు 60 రూపీస్ తో దమ్ బిర్యానీ సర్వ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మా అందరూ బిర్యానీ బాగుందని ఇద్దరు మేము మాట్లాడుకుంటే మా ఊరు మాత్రం కచారు లేదని ఫీల్ అవుతున్నాడు. ఉల్లిపాయ ముక్కలు కూడా నవ్వలేదు, మేము కోసుకుని తెచ్చుకుందాం. మనం ఏమే ఇది కోసుకున్నాం ఉల్లిపాయలు కూడా నా అడవలేదని. 60 రూపీస్కి ప్రెజెంట్ డేస్ నడుస్తున్న రోజుల్లో 60 రూపీస్కి ఇది వర్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేయొచ్చు. 60 రూపీస్కి బిర్యానీ టేస్టీగా ఉంది, స్పైసీగా ఉంది. నీకేం మాట్లాడాలనిపిస్తుంది దిలీప్? బిర్యానీ మేము కాన్సన్ట్రేషన్ ఉందా? ఓకే నైస్. ఐ వాంట్ మోర్ ఫన్ విత్ యూ అండ్ యూ ఆల్సో. ఏంటంటే మన హైదరాబాద్ లో ఉంటాగా ఇలా బిర్యానీ టేస్ట్ నీకు ఎక్కడైనా దొరికింది అంట తిన్నప్పుడు? హైదరాబాద్ బిర్యానీ అనకాపల్లి టేస్ట్ అనకాపల్లి ఎక్కడైనా లోకల్ లోకలే కదా, నాలుగు లోకల్ నాలుగు లోకలే. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎలాంటి బిర్యానీ తిన్నాం, అది బ్రదర్స్ తోటి తిన్నాం, అదొక అద్భుతం. సంతోషం ఉంది. అందులో 60 రూపాయలు బిర్యానీ దొరకడం అదొక అద్భుతం. ఓకే, దాని టేస్ట్ కూడా ఇంకొక అద్భుతం. హైదరాబాద్ లో కూడా ఈ బ్రాండ్స్ ఉండాలని నేను చాలా సార్లు విన్నాను. అలాగే యూట్యూబ్ లో చూసాను ఎక్కడెక్కడ ఉన్నాయి 60 రూపాయలు బిర్యానీ కోసం బండి మీద తిరగలేం కదమ్ముడు. ఓకే నైస్. ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ వేరే లెవెల్. అంతే అంటావా? అసలు మాకు ఆనియన్స్ నిమ్మకాయ బిర్యానీ లోకి లేకపోతే ఇంకా బిర్యానీ అయితే తిన్నట్టు ఉండదు. ఎప్పుడైనా సరే మనం టేస్ట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలంటే ఆనియన్స్ నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు కూడా ట్రై చేసేయండి, మీ అన్నితో మీ తమ్ముళ్ళతో కూర్చొని తినడం మొదలు పెట్టండి, మాకు కూడా కామెంట్స్ చేస్తూ ఉండండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్ లో మాతో మాట్లాడండి. ఈరోజు మా ముగ్గురు కలిపి వీడియోని ఎలా ఎంత చేద్దాం అనుకుంటున్నాం ఉంటున్నారు అయితే ప్లీజ్. మా ఇద్దరు పేర్లు మిస్టరీ ఏంటంటే మా ఇద్దరు అనకాపల్లికి గ్రామదేవత నోకాంబికాదేవి, మా టోటల్ ఫ్యామిలీ అంతా నోకాంబికాదేవి మా కులదేవత అలాగే ఇష్టదేవత. సో నోకాంబికాదేవి మన మా ఇద్దరం పేర్లు పెట్టుకున్నాం, అది మా ఇద్దరు పేర్లు వెనకున్న మిస్టరీ. మీకు గనక మా మిస్టరీ అలాగే మా 3 బ్రదర్స్ చేసిన వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అది మామూలుగా ఉంటుంది మా అన్నితో ఉంటాం అయితే. టాటా బాయ్ బాయ్ లైవ్ విత్ నూకీ.